ఓకే కన్నా ఇది ఈ వీడియోలో మనం వచ్చి రూట్ ఫైవ్ రూట్ టూ రూట్ సెవెన్ ఇవి ఇర్రాషనల్ నెంబర్ అని ప్రూవ్ చేయడం అనేది చాలా సులభంగా కన్నా మీకు చాలా ఈజీగా నేను చెప్తాను హండ్రెడ్ పర్సెంటేజ్ ఈ వీడియో మీకు మీకు నచ్చుతుంది కన్నా వచ్చి ఓకే ఇప్పుడు వచ్చి నేను చెప్పేది ఏంటి అంటే కన్నా ఓకే మీరు ఈ ఛానల్లో ఇదే మొదటిసారి మీరు చూస్తున్నట్టయితే కన్నా వీడియోని వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు నచ్చితేనే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్లైకన్ క్లిక్ చేయండి కన్నా ఇలాంటి మంచి మంచి వీడియోస్ని మీరు అందరికంటే ముందు చూడవచ్చు కన్నా వచ్చి ఓకే కన్నా థ్యాంక్ యూ విన్నందుకు ఫస్ట్ చూడండి ఫస్ట్ దీన్ని కాంట్రడెక్షన్ మెథడ్లో ప్రూవ్ చేస్తాం కాంట్రడెక్షన్ మెథడ్ ఏంటి అంటే విరుద్ధంగా వెళ్ళడం అంటే ఆడు ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేయమన్నాడు కాబట్టి మనం దీన్ని రాషనల్ నెంబర్ అని తీసుకొని వెళ్తాం ఆడు ప్రూవ్ చేయమన్నది ఇర్రాషనల్ అన్నప్పుడు దానికి వ్యతిరేకంగా తీసుకొని వెళ్ళడాన్ని కాంట్రడెక్షన్ అని చెప్పేసి అంటాం ఓకే కాంట్రడాక్షన్ అంటే వ్యతిరేకంగా తీసుకోవడం ఆపోజిట్ గా వెళ్ళడం ఆపోజిట్గా వెళ్ళి మనం రాసిన ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేస్తాం ఇదే మీకు చాలా మందికి అర్థం కాదు కన్నా మీకు హండ్రెడ్ పర్సెంటేజ్ అర్థమయ్యేలా నేను నీట్గా చెప్తాను జాత వినేసండి లెట్ లెటర్స్ అజ్యూమ్ ఊహ ఎజ్యూమ్ అంటే ఊహ మనం ఊహించుకుందాం ఏమని రూట్ ఫైవ్ ఈజ్ ఇర్ సారీ రేషనల్ నెంబర్ రేషనల్ నెంబర్ మనం ఊహించుకుంటున్నాం ఇది రాషనల్ నెంబర్ అని మనం తీసుకుంటున్నాం నేను చెప్పాను కదా ఇది కాంట్రడిక్షన్ మెథడ్ లో చేస్తున్నాం కాంట్రడక్షన్ మెథడ్ లో ఎప్పుడు కూడా నువ్వు రివర్స్లో వెళ్తావు అనమాట వచ్చి ఓకే అందుకే ఇది కాంట్రడిక్షన్ మెథడ్ స్కూల్లో చెప్తారు లో చేస్తున్నాం అని చెప్పేసి బై ఇన్ ద కాంట్రడిక్షన్ అని చెప్పేసి అంటారు అంటే రివర్స్ లో వెళ్తున్నావు అని చెప్పడం అస్ అజ్యూమ్ అందుకని మనం ఊహించుకుంటున్నాం రూట్ ఫైవ్ ఈస్ రేషనల్ నెంబర్ మరి రేషనల్ నెంబర్స్ అన్ని ఎలా ఉంటాయి మనకి పీబాయ్యూ ఫామ్ లో ఉంటాయి కదా ఎస్ పీబా క్యూ ఫామ్ లో ఉంటాయి కాబట్టి మనం ఏం చేద్దాం అంటే కన్నా ఇక్కడ రూట్ ఫైవ్ ని పీబా క్యూ అంటే పీబా క్యూఏ రాయవసరం లేదు ఏ బాబీ కూడా రాసుకోవచ్చు ఇది ఎప్పుడైతే నేను రేషనల్ నెంబర్ అన్నాను రేషనల్ నెంబర్స్ ఎప్పుడు కూడాను ఫ్రాక్షన్ రూపంలో రాసుకోవచ్చు కాబట్టి నేను ఏ బైబి లేదా పీబై క్యూ ఏదైనా రాసుకోవచ్చు ఓకే ఏ బై బి రాశా రాసాక ఇక్కడ ఏ కమ బీ అనేవి ఏంటంటే తల్లి కన్నా ఇంటిజర్స్ ఏ కమ ఆర్ ఇంటిజర్స్ ఇంటిజర్స్ అండ్ బి నాట్ ఈక్వల్స్ టు జీరో నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే అండ్ ఏ కమ బీఆర్ కో ప్రైమ్ నెంబర్స్ ఇది మెయిన్ నేను ఏమనుకుంటున్నాను ఏమని చెప్పాను ఏకమ బి కో ప్రైమ్ నెంబర్స్ అని మనం తీసుకున్నాం వచ్చి లెట్ అనుకుంటే లెట్ అంటే కో ప్రైమ్ నెంబర్స్ అని మనం తీసుకున్నాం కో ప్రైమ్ నెంబర్ ఇంటిచర్స్ ఎలాగ అవుతాయి కో ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి సార్ అంటే ఇంక ఈ నెంబర్స్ క్యాన్సిల్ అవ్వు అంటే ఇప్పుడు సపోజ్ చూడండి వన్ బై టూ ఉంది అనుకోండి డెసిమల్ వరకు కాదు ఇంకేదైనా టేబుల్ క్యాన్సిల్ అవుతాయా క్యాన్సిల్ అవ్వు అలా క్యాన్సిల్ అవతే వాటిని మనం ఏమంటాం అంటే తల్లి కో ప్రైమ్ నెంబర్స్ అని చెప్తాం వచ్చి ఓకే రెండు ఒకే టేబుల్లో ఇంకా క్యాన్సిల్ అవ్వవు అనమాట అలా క్యాన్సిల్ అవ్వకపోతే వాటిని కోపరం నెంబర్స్ అంటాం వచ్చి ఎస్ అర్థమైంది ఇప్పుడు వచ్చి మనం ఏం చేద్దాం అంటే కన్నా ఈ బిని డివైడ్ చేసింది కదా యువతలకు తీసుకొచ్చేద్దాం వచ్చి ఎస్ ఈ స్టెప్ ఓకే కదా ఎస్ ఇప్పుడు వచ్చి స్క్వరింగ్ ఆన్ బోత్ సైడ్ ఇరువైపులా స్క్వేర్ చేద్దాం వచ్చి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ బోత్ సైడ్ స్క్వేర్ చేస్తే ఓకే ఇలా వచ్చింది ఇప్పుడు వచ్చి ఈ స్క్వేర్ ని దేని స్క్వేర్ దాన్ని సపరేట్ చేసేద్దాం బి స్క్వేర్ రూట్ ఫైవ్ స్క్వేర్ ఏ స్క్వేర్ స్క్వేర్ కి రూట్కి పోయింది అప్పుడు ఫైవ్ ఇంటూ బి స్క్వేర్ ఫైవ్ బి స్క్వేర్ జాగ్రత్త వినడాకన్నా ప్రతి స్టెప్ మీకు అర్థం అవుతుంది హండ్రెడ్ పర్సెంటేజ్ అనమాట ఇప్పుడు దీని పక్కన ఫైవ్ ఉంది ఫైవ్ ఉందంటే ఇది ఫైవ్ టేబుల్ డివిజిబుల్ అవుతుందా లేదా యస్ ఎందుకు అవదు చూడండి ఇప్పుడు వచ్చి ఫైవ్ బి స్క్వేర్ ఉందనుకోండి దాన్ని బయచేసి డివైడ్ చేస్తే ఫైవ్ కి ఫైవ్ కు పోతుంది అంటే అర్థం ఫైవ్ లో డివిజిబుల్ అవుతుంది ఇది డివిజిబుల్ అంటే డివైడ్ చేయబడుతుంది ఇది వచ్చి మరి ఇది ఫైవ్ టేబుల్ లో డివిజిబుల్ అయినప్పుడు డివైడ్ అవుతున్నప్పుడు మరి ఏ స్క్వేర్ కూడా ఫైవ్ టేబుల్ డివిజిబుల్ అవుతుందా అవదా అవదా సార్ ఎందుకంటే దీని పక్కన ఫైవ్ ఉంది కాబట్టి అయింది దీని పక్కన ఫైవ్ లేదు కదా అని అడిగితే కాదు కదా కొంచెం లాజికల్ గా ఆలోచించండి ఇది ఇది ఈక్వల్ కదా ఇది కూడా ఫైవ్ టేబుల్లో పోతుంది ఎలా సార్ అని అడిగే అనుకో ఏ స్క్వేర్ బై ఫైవ్ ఫైవ్ అని రాశాను ఏ సార్ మరి క్యాన్సిల్ అవ్వడానికి ఏమీ లేదు ఎందుకు లేదు ఏ స్క్వేర్ అంటే ఏంటి ఏ స్క్వేర్ అనేది దీనికి ఈక్వల్ అన్నాడు కదా కాబట్టి ఫైవ్ బి స్క్వేర్ అని రాసుకోవచ్చు ఏ స్క్వేర్ ప్లేస్లో ఫైవ్ 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 బి స్క్వేర్ అంటే అర్థం ఇది ఎప్పుడైతే దీనికి ఈక్వలో ఇది ఫైవ్ టేబుల్లో డివిజిబుల్ అయినప్పుడు ఇది కూడా ఫైవ్ టేబుల్లో డివిజిబుల్ అవుతుంది అనమాట అంటే మీకు విషయం అర్థమైంది అనుకుంటాను ఏ స్క్వేర్ ఈజ్ డివిజబుల్ బై డివిజిబుల్ బై ఫైవ్ ఎందుకని ఇది ఫైవ్ టేబుల్లో డివిజిబుల్ అవుతుంది మరి దీనికి ఈక్వల్ అయినప్పుడు ఇది కూడా ఫైవ్ టేబుల్లో డివిజిబుల్ అవుతుంది ఇంకోటి ఇంకొక మంచి విషయం ఏంటంటే కన్నా ఎప్పుడైనా ఒకటి స్క్వేర్ ఒక దాన్ని స్క్వేర్ చేసినప్పుడు అది ఫైవ్ టేబుల్ డివిజిబుల్ అయితే దాని బేస్ కూడా ఇప్పుడు ఫైవ్ టేబుల్లో డివిజిబుల్ అవుతుంది కన్నా ఏ ఏజ్ ఆల్సో ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కన్నా కంగారు పడకండి ఆల్సో డివిజిబుల్ బై డివిజిబుల్ బై ఫైవ ఇదేంటి సార్ ఇది మాకు అర్థం లేదంటే చూడండి కన్నా ఇప్పుడు సపోజ్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ ఉంది ఎంత సిక్స్ ట్వంటీ ఫైవ్ ఇది ఫైవ్ టేబుల్ లో డివిజిబుల్ అవుతుందా లేదా అవుతుంది ఫైవ్ వన్ జార్ ఓకే ఫైవ్ టూ జర్ అండ్ ఫైవ్ ఫైవ్ జర్ అయింది ఈ ఫైవ్ స్క్వేర్ అనే నెంబర్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ అనే నెంబర్ ఫైవ్ చైర్ డివిజిబుల్ అయినప్పుడు దాని బేస్ లో చూడండి అది కూడా ఫైవ్ చైర్ డివిజిబుల్ అవుతుంది అలా అనమాట ఏ స్క్వేర్ ఇది ఏ స్క్వేర్ ఏ స్క్వేర్ ఎప్పుడైతే మనకి ఫైవ్ టేబుల్ డివిజిబుల్ అవుతుందో ఏ కూడా ఫైవ్ టేబుల్ డివిజిబుల్ అవుతుంది అలా ఎందుకు ఏ చెప్పండి సార్ అంటే ఇప్పుడు చూడండి ఫైవ్ స్క్వేర్ ఫైవ్ స్క్వేర్ అంటే ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఫైవ్ టేబుల్ డివిజిబుల్ అవుతుంది కదా అదే విధంగా మన ఫైవ్ కూడా ఫైవ్ టేబుల్ డివిజిబుల్ అవుతుంది కదా యస్ ఇది లాజిక్ ప్రకారం ఏ స్క్వేర్ ఈజ్ డివిజిబుల్ బై ఫైవ్ ఏ ఈజ్ ఆల్సో డివిజిబుల్ బై ఫైవ్ ఏ ఏ టేబుల్ పోతుంది ఫైవ్ టేబుల్ డివిజిబుల్ అవుతుంది అనమాట వచ్చి ఓకే మరి ఇక్కడ వచ్చినటువంటి దీనిని మనం వన్ అనుకుందాం కన్నా దాని ఉపయోగం ఉంది మనకి మరి ఇప్పుడు ఏ అనేది ఏ టేబుల్ లో పోతుంది మనకి ఫైవ్ టేబుల్ లో పోతుంది ఏ బై ఫైవ్ ఎన్నిసార్లు పోతుంది తెలియదు కదా కానీ పోతుంది ఇప్పుడు సో ట్వంటీ ఫైవ్ మీద ఉన్న దాన్ని ఏ అనుకో ఏ అనుకున్నాం సపోజ్ ఏ అనేది ట్వంటీ ఫైవ్ అనుకోండి ఫైవ్ టేబుల్ ఎన్నిసార్లు పోయింది ఫైవ్ టైమ్స్ పోయింది మరి ఏ అనేది ఎంతో నెంబర్ మనకు తెలియదు కాబట్టి పోతుందని తెలుసు ఓ ఇది ఆల్సో డివిజిబుల్ బై ఫైవ్ ఫైవ్ టేబుల్లో పోతుందని అని తెలుసు మరి ఎన్నిసార్లు పోతుంది తెలియదు కదా పోయినప్పుడు ఇక్కడ చూడండి ఫైవ్ టేబుల్ ట్వంటీ ఫైవ్ డివిజిబుల్ అయినప్పుడు ఎంత ఫైవ్ వచ్చింది మరి ఇక్కడ నెంబర్ చెప్పలేం కాబట్టి క్యాన్సిల్ అయినప్పుడు వచ్చే నెంబర్ని మనం ఏమనుకుందాం అంటే సి అనుకున్నాం ఈ ఫైవ్ టేబుల్ ఏం క్యాన్సిల్ చేసినప్పుడు వచ్చే నెంబర్ సి అనుకున్నాం తెలియదు కాబట్టి అప్పుడు ఈ ఫైవ్ ఎవతరపు తీసుకెళ్దాం డివైడ్ చేసినప్పుడు అవతలకి వెళ్తే ఇంటూ అవుతుంది వరకు అర్థమైంది ఇప్పుడు వచ్చి ఈ స్క్వేరింగ్ గానీ బోత్ సైడ్ మరలా దీంట్ని మరలా స్క్వేర్ చేద్దాం ఓకే ఏ స్క్వేర్ ఫైవ్ ఓల్ స్క్వేర్ ఇప్పుడు వచ్చి కన్నా ఏ స్క్వేర్ దేని స్క్వేర్ దానికి రాసేద్దాం ఫైవ్ స్క్వేర్ సి స్క్వేర్ ఏ స్క్వేర్ ఫైవ్ స్క్వేర్ అంటే ట్వంటీ ఫైవ్ సి స్క్వేర్ ఓకే ఇది నెంబర్ టూ నెంబర్ వన్ నెంబర్ టూ చూడండి కన్నా నెంబర్ వన్ ఇక్కడ ఏ స్క్వేర్ ఉంది ఏ స్క్వేర్ ఇక్కడ ఏ స్క్వేర్ ప్లేస్లో ఏ స్క్వేర్ వాల్యూని తీసుకెళ్ళి సబ్ చేద్దాం ఫ్రమ్ వన్ అండ్ టూ ఫ్రమ్ వన్ అండ్ టూ సబ్ చేద్దాం ఇది తీసుకెళ్లి అక్కడ సబ్చ్యూట్ చేస్తాం ఫైవ్ బీ స్క్వేర్ ఫైవ్ బీ స్క్వేర్ చూడండి కన్నా ఏ స్క్వేర్ ప్లేస్లో ఏంటర్ వచ్చు మనం అక్కడ ఎస్ ఏ స్క్వేర్ ప్లేస్లో మనం ట్వంటీ ఫైవ్ సి స్క్వేర్ రాయొచ్చు ఓకే ఇప్పుడు వచ్చి ఫైవ్ ఇవతిలో తీసుకొచ్చేద్దాం డివైడ్ చేస్తుంది కదా ట్వంటీ ఫైవ్ సి స్క్వేర్ బై ఫైవ్ ఫైవ్ టేబుల్లో ఫైవ్ టైమ్స్ అంటే బీ స్క్వేర్ ఈక్వల్స్ టు ఫైవ్ సి స్క్వేర్ ఓకేనా అర్థమైంది ఇక్కడ వరకు నీకు తెలిసింది ఇక్కడ ఇప్పుడు వచ్చి ఏంటంటే ఇక్కడ చూడండి కన్నా ఇది ఫైవ్ టేబుల్లో డివిజిబుల్ అవుతుంది చూడండి మరి ఫైవ్ ఉంది కాబట్టి మరి ఇది కూడా ఫైవ్ టేబుల్ డివిజిబుల్ అవుతుంది కదా ఎస్ ఫైవ్ బీ స్క్వేర్ ఈజ్ డివిజిబుల్ బై divisible బై ఫైవ్ అప్పుడు బి కూడా డివిజిబుల్ అవుతుంది కదా చెప్పాను కదా ఏదైనా బిఈ ఆల్సో డివిజిబుల్ బై డివిజిబుల్ బై ఫైవ్ ఎస్ మనం ఇక్కడ స్టార్టింగ్ లో ఏమనుకున్నాం చూడండి ఇక్కడ ఏంటంటే కో ప్రైమ్ నంబర్స్ అంటే ఇవి ఏ టేబుల్ లో క్యాన్సిల్ అవ్వని చెప్పుకున్నాం మరి ఇక్కడ చూడండి ఏకి ఏ ఏ టేబుల్లో పోతుందని వచ్చింది మనకి ఇక్కడ చూడండి ఎస్ ఏ డివిజిబుల్ బై ఫైవ్ అని వచ్చింది మరి బి చూడండి కన్నా కింద బి చూడండి కన్నా బి బిస్ ఆల్సో డివిజిబుల్ బై ఫైవ్ మరి రెండు కలిపి ఫైవ్ టేబుల్లో డివిజిబుల్ అవుతున్నాయి కదా ఎస్ అంటే అర్థం ఏ టేబుల్లో డివిజిబుల్ అవ్వలేనివి రెండు కలిపి ఒకే టేబుల్లో డివిజిబుల్ అవుతున్నాయి ఈ రెండు ఒకే టేబుల్లో పోతున్నాయి కాబట్టి రెండింటిని క్యాన్సిల్ చేయొచ్చు మరి క్యాన్సిల్ చేయొచ్చు అంటే ఈ కో ప్రైమ్ నెంబర్స్ అవుతాయా అవో మనం ఏమనుకున్నాం కో ప్రైమ్ నెంబర్స్ అని అనుకున్నాం కానీ ఇవి కో ప్రైమ్ నెంబర్స్ కాదని తేలింది అయితే ఎప్పుడు మనం రేషనల్ నెంబర్స్ అని తీసుకున్నప్పుడు ఇవి కో ప్రైమ్ నెంబర్స్ ఇవి ఎప్పుడైతే కో ప్రైమ్ నెంబర్స్ కాదో అవి వెంటనే ఎందులోకి వెళ్ళిపోతుంది ఇర్రేషనల్ రేషనల్ నెంబర్స్ లోకి వెళ్ళిపోతుంది ఎప్పుడైతే ఇవి కోప్రేమ్ నెంబర్స్ కాదని తేలిందో ఇవి ఎప్పుడు కోప్రేమ్ నెంబర్స్ అవుతాయి మనం రేషనల్ నెంబర్స్ అనుకున్నాం కాబట్టి కోప్రేమ్ నెంబర్స్ అవుతాయి ఇవి ఎప్పుడైతే కోప్రేమ్ నెంబర్స్ కాదో మనం తీసుకున్న స్టార్టింగ్ అజమ్షన్ అనేది రాంగ్ అంటే ఏంటి ఇక్కడ ప్లేస్ ప్లేస్లో ఇర్రేషనల్ నెంబర్ అయితే అప్పుడు రైట్ అవుతుంది అనమాట అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఎప్పుడైతే ఇక్కడ రాంగ్ వచ్చిందో అంటే కోప్రేమ్ నెంబర్స్ కాదని తెలిసిందో ఇక్కడ కో ప్రైమ్ నెంబర్స్ కాదు అంటే యువతల వైపు మనం తీసుకుంది కూడా రేషనల్ నెంబర్ కాదు అని అర్థం అనమాట అప్పుడు ద గివెన్ అజమ్సన్ ఈజ్ రాంగ్ అంటే మనం తీసుకున్నటువంటి ఊహ తప్పు అని చెప్పి చెప్తాం అనమాట వచ్చి మనం తీసుకున్న ఊహ ఎప్పుడైతే తప్పు అయిందో ఆటోమేటిక్గా రూట్ ఫైవ్ అనేది ఏ నెంబర్ అవుతుంది అంటే కన్నా ఇర్రేషనల్ నెంబర్ అనేది అవుతుంది అని చెప్తాం ఫైవ్ ఈజ్ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ ఏ అండ్ బి సో సో ఏ కమ బి ఆర్ నాట్ కో ప్రైమ్ నెంబర్స్ కోప్రై నెంబర్స్ సో సో అవర్ టేకెన్ అవర్ టేకెన్ అజంప్షన్ అంటే మనం ఊహించుకున్న ఊహ తప్పు అనమాట అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్ మనం తీసుకున్న ఊహ ఎందుకు రాంగ్ అయింది స్టార్టింగ్లో నువ్వు తీసుకున్నది తప్పు అవడం వల్లే మన ఊహ తప్పు అవడం వల్లే మన ఆన్సర్ అనేది లాస్ట్లో రాంగ్ అయింది ఏం తప్పు తీసుకున్నావు నువ్వు ఎస్ రూట్ ఫైవ్ ఏమనుకున్నావు రేషనల్ అనుకోవడమే తప్పు అనమాట అంటే ఇప్పుడు ఏమవుతుంది మరి ఈజ్ యాన్ ఇర్రేషనల్ నెంబర్ ఇర్రేషనల్ నెంబర్ అర్థమైంది అనుకుంటాను కన్నా ఎస్ థ్యాంక్ యూ కన్నా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కన్నా ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూసారండి ఇక్కడ రూట్ ఫైవ్ అని చెప్పారు మరి రూట్ టూ రూట్ సెవెన్ అంటే కన్నా రూట్ ఫైవ్ కి నేను ఎలాగైతే చేశానో రూట్ టూ కి రూట్ సెవెన్ కి కూడా సేమ్ డీటోకన్ అవ్వచ్చు రూట్ ఫైవ్ ప్లేస్ లో టూ వస్తుంది ఇక్కడ మనకి చూడండి చిన్న చిన్న మార్పులు ఇక్కడ ఫైవ్ ఉంది కాబట్టి అక్కడ ఏ స్క్వేర్ ఈజ్ డివిజిబుల్ బై ఫైవ్ అని రాసాం అదే రూట్ టూ అనుకోండి ఏ స్క్వేర్ ఈజ్ డివిజిబుల్ బై టూ అని వస్తుంది ఓకే అక్కడ బి ప్లేస్ లో చూసారు కదా బి ప్లేస్ లో బీ స్క్వేర్ ఈస్ డివిజబుల్ బై టూ అని వస్తుంది అదే సెవెన్ రూట్ సెవెన్ చేసేటప్పుడు బీ స్క్వర్ ఈస్ డివిజిబుల్ బై సెవెన్ అని వస్తుంది అంతే ఇంకే మారదు వచ్చి కానీ వచ్చి థ్యాంక్ యూ అర్థమైంది అనుకుంటున్నాను మీ అందరికి